హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ప్రగతి నగర్ ఏరియాలో ఉన్నామండి. ఇది వచ్చేసి ఏరియా మిథిలా నగర్ అంటారు. ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ హెచ్ఎండి అప్రూవల్స్తో 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. బేసిక్ అమ్యూనిటీస్ అనేది ఫస్ట్ కవర్ చేసుకుందాము. అమ్యూనిటీస్లో వచ్చేసి లిఫ్ట్, కార్ పార్కింగ్, బోర్, మంజీరా, సిసిటీవీ సర్వైలెన్స్లో అయితే ఉంటుందండి. ఇవన్నీ అయితే అమ్యూనిటీస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంటుందండి. హెచ్ఎండిఏ అప్రూవల్స్ కాబట్టి ప్రాపర్ సెట్ బ్యాక్స్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మన ఫ్లాట్ ఏదైతే సేల్కి ఉందో దాని కార్ పార్కింగ్ ఏరియా అండి. మీరు చూస్తుంది నెక్స్ట్ ఫ్లాట్ డీటెయిల్స్ కవర్ చేసుకుందామండి. హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. టోటల్ కారిడార్ అంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఐరన్ గ్రిల్స్ అయితే టోటల్గా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఫ్లాట్ అండి. ఇది కార్నర్ ఫ్లాట్. మనకి వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మస్కిటో మెసెస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1500 SFT అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్లీ మీరు చూస్తుందంతా హాల్ ఏరియా అండి. విత్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మనకి. ఇదంతా కూడా వుడ్ వర్క్ చేయించారండి. టీవీ యూనిట్ మొత్తం కూడాను. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1500 SFT అయితే ఉంటుందండి. హెచ్ఎండి అప్రూవల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు మనకి. టోటల్ హాల్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మీరు ప్రజెంట్లీ చూస్తుందంతా కూడాను. అండ్ ఇక్కడంతా కూడా క్రాకరీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ టోటల్ ఫ్లాట్ అంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఉంటుందండి. వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ అనేది ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ మీరు చూస్తున్నారు. గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. దీంట్లోనే స్మాల్ యూనిట్ అనేది పూజా యూనిట్గా పెట్టుకున్నారు. ప్రజెంట్ టెనెంట్స్ అయితే ఉంటున్నారండి మనకి ఫ్లాట్లో వచ్చేసి. అండ్ కిచెన్ వ్యూ ఒకసారి చూసుకుందామండి. కిచెన్ ఏరియా వచ్చేసి మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. మీరు చూసినట్లయితే టోటల్గా అయితే వుడ్ వర్క్ అంతా కూడా మన కిచెన్ ఏరియా మొత్తం కూడా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడే అటాచ్డ్గా వచ్చేసి మనకి వాషింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. మస్కిటో మెసెస్ అనేది కూడా, వాషింగ్ యూనిట్ కూడా మనకి బిగ్ సైజ్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా చాలా నియర్ బై టు ద లొకేషన్ అయితే ఉంటాయండి. ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర నుంచి అయితే మనకి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి ఫ్లాట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని పక్కనే వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఉందండి. ఇండియన్ స్టైల్లో అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ప్రెజెంట్లీ చూస్తున్నాము. టోటల్గా బిగ్ సైజ్గా అయితే ఇచ్చారు మనకు మాస్టర్ బెడ్రూమ్. టోటల్ ఫాల్ సీలింగ్ కూడా మనకు ప్రొవైడింగ్ అయితే ఉంది. వుడ్ వర్క్ అంతా కూడా ఒక వన్ సైడ్ మొత్తం అయితే చేయించారు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఉంది మనకు సపరేట్గా. వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారండి. యూడిఎస్ వచ్చేసి మనకి 52 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందామండి. థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా వన్ సైడ్ మొత్తం కూడా వుడ్ వర్క్ అయితే ఉంటుంది. దీంట్లో అటాచ్డ్గా వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ అయితే టోటల్ ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. వాష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 4 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. ఫ్లాట్ డీటెయిల్స్ కనుక మళ్ళొకసారి చెప్తున్నాను. 1500 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, హెచ్ఎండి అప్రూవల్స్ అండి. 52 అయితే యూడిఎస్ వస్తుంది మనకి స్క్వేర్ యార్డ్స్. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.